పిటీరియాసిస్ రోజియా అనే చర్మవ్యాధి తగ్గడానికి ఆయుర్వేద చికిత్స. పిటీరియాసిస్ రోజియా అనే వ్యాధిని ఆయుర్వేదంలో పుండరీక కుష్టము అని పేర్కొన్నారు. చర్మం పైభాగంలో పుండరీక దలోపమం అని అన్నారు. అంటే తామర ఆకు యొక్క ఆకారంలో ఉండే ఎర్రటి దద్దు ఏర్పడం అనేది దీంట్లో ముఖ్య లక్షణం. ఇది నిరపాయకరమైన అత్యంత సామాన్యమైన చర్మవ్యాధి. ఇది ముఖ్యంగా యుక్త వయస్కుల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇది సామాన్యంగా అంటువ్యాధి కాదు, ఏ ఇతర రకాల ఆర్గానిజమ్స్ వల్ల అంటే బ్యాక్టీరియా, వైరస్, ఇతర కారణాల వల్ల వచ్చే వ్యాధి కాదు. రక్తంలో ఏర్పడే మార్పుల వల్ల, దోషం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది తనంతట తానుగా శమింపబడే వ్యాధి, అంటే సెల్ఫ్ రెమిటెడ్ డిసీజ్ అంటారు. అంటే ఎటువంటి చికిత్స తీసుకోకుండా కానీ కొన్నిసార్లు తనంతట తానే తగ్గిపోయే లక్షణం ఉన్న వ్యాధి. అయితే 2 నుంచి 8 వారాల్లో ఇది తనంతట తానే తగ్గిపోతుంది. కానీ కొంతమందిలో అంతకంటే ఎక్కువ 12 వారాలు దాటి కూడా ఈ వ్యాధి అలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. పిటీరియాసిస్ రోజియా లక్షణాలు ఆయుర్వేద పరంగా చూస్తే సశ్వేతం రక్త పర్యంతం అని అన్నారు. అంటే మధ్య తెలుపు వర్ణంలో ఉండి పల్లంగా ఉండి చుట్టూ ఎరుపు రంగుతో కూడిన ఉబ్బెత్తు ప్రాంతం ఏర్పడడం అనేది దీంట్లో ముఖ్య లక్షణము. ఈ విధంగా మధ్యలో తెల్లగా చుట్టూ ఎరుపు వర్ణంతో కూడిన దద్దు ఏర్పడితే దీన్ని హెరాల్డ్ ప్యాచ్ అని అంటారు. దీన్నే ఆయుర్వేదంలో పుండరీక దలోపం అని ప్రత్యేకంగా చెప్పారు. ముందుగా 2 నుంచి 10 సెంటీమీటర్ల పరిమాణంలో ఉండే దద్దు ఒక్కటి మాత్రమే ఈ పొట్టపై భాగంలో ఏర్పడుతుంది. ఇది 2 నుంచి 3 వారాల్లో ఏర్పడుతుంది. 3వ వారం తర్వాత ఇదే విధంగా ఉండే మచ్చలు ఈ శరీరం అంతా ముఖ్యంగా ఛాతీపై భాగంలో ఏర్పడతాయి. ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా ఈ రిబ్స్ భాగం నుంచి మొదలయ్యి కిందికి పాకుతుంటాయి. దీన్ని దూరం నుంచి కనుక చూస్తే ఇది క్రిస్మస్ ట్రీ ప్యాషన్ అని అంటారు. 4 నుంచి 6 వారాల తర్వాత ఈ ఛాతీపై భాగంలో, పుట్టపై భాగంలో ఉండే ఈ హెరాల్డ్ ప్యాచెస్ లేదా ఈ దద్దులు అనేవి తమంతట తామే తగ్గిపోతాయి. కొన్నిసార్లు ఈ దద్దులు ఏర్పడినప్పుడు ఆ భాగంలో దురదతో పాటు కొంచెము మంట, అదేవిధంగా ఆ భాగంలో చర్మము పొలుసుల్లాగా ఉండడం కూడా ఉంటుంది. ఈ లక్షణాలు 6 వారాల తర్వాత తగ్గినప్పటికీ మచ్చలు పిగిలిపోకుండా ఉండడానికి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారంగా మనము ఒక యోగము అత్యంత ప్రభావవంతంగా అది పనిచేసే యోగం మనకు ఆయుర్వేదంలో చెప్పారు. దీన్ని త్రిఫలాది యోగము అంటారు. ఈ త్రిఫలాది యోగము తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, పిప్పళ్ళు, వాయు విడంగాలు. వీటన్నిటినీ సమాన భాగాలుగా గ్రహించి విడివిడిగా ఒక్కొక్క దాన్ని మెత్తటి చూర్ణం చేసుకుని దాని తర్వాత అన్నిటినీ కలిపి ఒక సీసాలో భద్రపరుచుకుంటే మనకి త్రిఫలాది యోగము తయారవుతుంది. ఇది కేవలము ఈ పుండరీక కుష్టము లేదా పిటీరియాసిస్ రోజియా అనే కాకుండా మామూలుగా వచ్చే రకరకాల ఈ చర్మానికి సంబంధించిన రుగ్మతలలో చాలా చక్కగా పనిచేస్తుంది. ఇలా తయారు చేసుకున్న ఈ చూర్ణాన్ని తేనెతో కలిపి, అంటే 1 చెంచా తేనె కలిపి విషమ భాగము నెయ్యి, అంటే 1/2 చెంచా కానీ లేదా 2 చెంచాల నెయ్యిని కలిపి లేహ్యంలాగా తయారు చేసుకుని దాన్ని కొద్ది కొద్దిగా నాకుతూ మింగుతుంటారు. ఇలా ప్రతిరోజు ఉదయం పూట చేస్తూ ఉంటే కొద్ది వారాలలో, అంటే ఇది ఈ తీవ్రత ఎక్కువగా ఉండి దురద, పొలుసులు ఎక్కువగా రాలడము, మచ్చ ఏర్పడే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఇది సులభమైన ఆయుర్వేద యోగము, ఎవరికి వారే తయారు చేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇతర దుర్లక్షణాలు కానీ లేకుండా ఉంటాయి. మబ్బుకి కురవాలని ఆశ.